ఎవరు ఎవరు చేశారు పని? మాట్లాడరే, చెప్పండి ఎవరు చేశారు పని? పృథ్వీ చేతిలోంచి ఫోటో కింద పడింది నానమ్మ. ఇందులో బకిల్ సార్ తప్పేం లేదు. నేను రైతులతో మాట్లాడి లోపలికి వస్తుంటే బకిల్ సార్ని చూసుకోకుండా తగిలేశాను. అప్పుడే పొరపాటున ఫోటో కింద పడింది. ఇది నా వల్లే జరిగింది. ఇదేంటి, పృథ్వీ పగలగొడితే ఉన్నమి నేను పగలగొట్టాను అని చెప్తుంది? ఇదో మంచి అవకాశం. ఎలా అయినా క్యాష్ చేసుకోవాలి. ఈ వంకతో పున్నమిని ఏకి పారేయచ్చు. పెదనాన్న ఫోటో పగలగొట్టిందే కాకుండా నా వల్లే పగిలిందని ఎంత ధైర్యంగా చెప్తున్నావు? అసలు ఫోటో ఎవరిదో తెలుసా నీకు? నీకది కేవలం ఫోటో గ్లాస్ మాత్రమే, కానీ మాకు అదొక ఎమోషన్, దేవుడితో సమానం. గూడెం నుంచి వచ్చిందానివి, నీకు దాని విలువ తెలియకపోవచ్చు. పెద్దమ్మ కాబట్టి ఇంకా చూస్తూ ఊరుకుంది. అదే నేనైతేనా? ఒళ్ళు తెలియకుండా నడుచుంటుంది, అందుకే ఇలా జరిగింది. జాగ్రత్త అనేది ఎక్కడుంది? ఇంట్లో మహారాణిలా యువరాణిలా తిరుగుతుంది, ఇంకా బాధ్యత ఏముంటుంది? తాతయ్య గారి ఫోటో అంటే అంత చులకనా నీకు? నానమ్మ, నువ్వు నాకైనా చెప్పొచ్చు కదా, నేనెంత జాగ్రత్తగా తెచ్చేదాన్ని. అది కాదు రాజమాత. వకీల్ సాబ్, మీరేం మాట్లాడకండి. నా వల్ల జరిగిన పొరపాటని నేను చెప్తున్నానా? వస్తువులన్నా మనుషులన్నా బొత్తిగా భయం లేకుండా పోతుంది. అగ్నిదేవా, ఏదో తెలియక జరిగిన పొరపాటు. పున్నమి అలా బాధ్యత లేకుండా ప్రవర్తించదు. పున్నమి, ఇంకెప్పుడు పొరపాటును కూడా ఇలా చెయ్యొద్దు. అది ఫోటో కాదమ్మా, నా జ్ఞాపకం. జాబిల్లి జ్ఞాపకాన్ని నారాయణమ్మ జాగ్రత్తగా కాపాడుకోలేకపోయి ఉంటే ఈరోజు జాబిల్లి గురించి కూడా నిజం తెలిసేది కాదు మనకి. కొన్ని జ్ఞాపకాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జ్ఞాపకాలే జీవితాలు. క్షమించండి నానమ్మ. పృథ్వీ, రాజావారి ఫోటోను వెంటనే సిద్ధం చేయించు. అలాగే రాజమాత. ఎందుకిలా చేశావు? రాజమాత నన్ను తిట్టేవారు కదా, నువ్వు చేయని తప్పుని నీ మీదెందుకు వేసుకున్నావు? వకీల్ సాబ్, ఆ తప్పు మీరు కూడా చేయలేదు కదా,
అసలు మీరెందుకు చేస్తారు? మీ చేతిలో ఉన్నప్పుడు పడిపోతే మీరే తప్పు చేసినట్టు కాదు కదా, పొరపాటున జరిగినట్టు కదా. తప్పు పొరపాటు ఏదైనా నేను ఫేస్ చేసేవాడిని కదా. వకీల్ సాబ్, మీరు నాకు మంచి స్నేహితులు కదా. మిమ్మల్ని నా ముందు ఎవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. అది చిన్న మాటైనా పెద్ద మాటైనా. అది కాదు పునమి, చెయ్యని తప్పుని నీ మీద వేసుకున్నావు. అనవసరంగా వాళ్ల ముందు దోషిలా తలదించుకున్నావు. నాకు అవమానం జరుగుతుందని తెలిస్తే ఆ అవమానాన్ని నీ మీద వేసుకోవడానికి రెడీ అవుతావు. పునమి, నా ప్రాణం ఉన్నంత వరకు ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను. నానమ్మా, రైతులు వచ్చి చాలాసేపు అయింది, మీతో ఏదో మాట్లాడాలంట. పొన్నమ్మ, రైతులు ఎందుకు వచ్చారు? ఇది నేను తీర్చే సమస్య కాదు, అందుకే. సరే, పిలు. మీరేం భయపడకండి, మీకు జరిగిన అన్యాయాన్ని నానమ్మతో చెప్పండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలా చెప్తే అగ్నిదేవ గారు చంపేస్తారమ్మా. ఆ భయంతోనే ఇంతకాలం బతికారు, ఇంకా మీకు ఆ భయం లేదు. మీకు తోడుగా నేనుంటాను, రండి. బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. చెప్పండి, ఏమిటి సమస్య? నానమ్మా, కొన్నాళ్లుగా వీళ్ళకివ్వాల్సిన కూలి డబ్బుల్లో సగానికి పైగా అయ్యగారు నొక్కేస్తున్నారు. అవునమ్మా, 300 ఇస్తున్నారు కూలీ.
ఏమిటి నువ్వు చేసిన పని? ఏ రైతులు చెప్తున్నది నిజమేనా? అలా కొట్టు, ఎన్నిసార్లు కొట్టిన బుద్ధి రాదేడికి. నా బిడ్డ శివదేవ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల నా బిడ్డ తర్వాత నిన్నే నా కొడుకులా భావించే బాధ్యతలన్నీ నీకు అప్పగించాను. బాధ్యత లేని నీలాంటి వాడికి బాధ్యతలు అప్పచెప్పినందుకు నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. చివరికి మన కోసం చెమటోడ్చి రక్తం చిందిస్తున్నా కూలీల డబ్బుల్లో కూడా మోసం చేస్తున్నావంటే నిన్ను క్షమించలేను, నిన్ను క్షమించలేను. నువ్వు చేసిన మోసం బయట అందరికీ తెలిసి ఈ రాజవంశం పరువు పోతుంది. పోరా పోరా, నువ్వు బయటకు పో. అన్ని దొంగ విషయాలు అమ్మ నమ్మకు. పోరా బయటికి. ఇంట్లో వాళ్ళైనా సరే తప్పు చేస్తే మహాదేవి క్షమించదు అన్న గౌరవమైనా మిగులుతుంది నాకు. పో బయటికి. వీళ్ళు వేదన పడితే నేను కూడా వేదన పడతాను. ఎలాగైనా మహాదేవి గారు వీళ్ళని క్షమించేయాలి. వెళ్ళు పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా. ఏదో బుద్ధి తక్కువ ఇలాంటి పని చేశాను, మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయను. మమ్మల్ని చూసైనా సరే క్షమించండి అత్తయ్య గారు. ఏం తక్కువ చేశాను మీకు? నేను మీకేం తక్కువ చేశాను? నా బిడ్డతో సమానంగానే మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాను కదా. అయినా అయినా కూలీల కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకోవాలనుకోవటం చిచ్చి, ఇది క్షమించరాని నేరం, ఇది క్షమించరాని నేరం. ఈ ఒక్కసారికి క్షమించు పెద్దమ్మా. నేను నిన్ను క్షమించడం కాదు, నీ వల్ల మోసపోయిన ఆ రైతులు నిన్ను క్షమించాలి. వెళ్ళు వెళ్ళు, వాళ్ళు క్షమిస్తే నేను క్షమించినట్టే. వెళ్ళరా. తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీరు మాకు అన్నం పెట్టేవాళ్ళ అయ్య గారు, మీరెప్పుడూ మమ్మల్ని క్షమించమని అడగకూడదు. ఎందుకంటే మీ వెనక ఒక రాజవంశం ఉంది. అమ్మగారు క్షమించండి. వాళ్ళకి జరిగిన నష్టాన్ని గుర్తించి వాళ్ళకి అందాల్సిన డబ్బును వాళ్ళకి అందచేయి. అలాగేనమ్మా. మీకు రావాల్సింది మీరు పంచుకోండి. మా కడుపు మంట అర్థం చేసుకుని చల్లార్జిన దేవత మీరు. మా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండు తల్లి. మంచిదండి. మహాదేవమ్మ గారు, మేము వస్తామమ్మగారు.
ఆగక్కడ. ఈ ఇంటి పరువు తీసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి అర్హులు కారు. మీకు పడేయాల్సిన ఆస్తిని మీ పేరు మీద పడేస్తాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ ఇంట్లో ఉండడానికి మీకెవ్వరికీ అర్హత లేదు. అదేంటి నానమ్మ అలా అంటారు? మీరు లేకుండా మేము ఎలా ఉండగలం? అవునత్తయ్య, పెళ్లి కావలసిన ఆడపిల్లని తీసుకుని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళాలి? అవును పెద్దమ్మా, కనీసం మయూకకి పెళ్ళయ్యే వరకైనా మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి. ఇప్పుడు ఈ ఇంటిపైన సర్వ హక్కులు పున్నమికున్నాయి. నా నిర్ణయం నేను చెప్పాను, ఇక మీ భవిష్యత్తు పున్నమి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీరిక్కడ ఉండాలా వద్దా అనేది. పున్నమి, నువ్వు ఒప్పుకోకు. పున్నమి, మీ అమ్మ లాంటి దాన్ని అడుగుతున్నాను. మయూక కూడా నీలాంటి ఆడపిల్ల కదా, ఉన్న ఇల్లు నొదిలేసి వెళ్తే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నదానివైనా చేతులు జోడించి. వద్దు, మీ ఇంట్లో మీరు ఉండడానికి కూడా ఇంకొకరిని అనుమతి అడిగే పరిస్థితి రాకూడదు. మనం చేసే ప్రతి పని మన గౌరవాన్ని పెంచేలా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మనల్ని ఉన్నతమైన స్థానానికి నడిపించాలి. ఇకనైనా నిజాయితీగా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించలేడు. వాళ్ళని ఎందుకు క్షమించావు? పృథ్వీ. రాజమాత. రాజావారి ఫోటోని త్వరగా తయారు చేయించు. అలాగే రాజమాత, చేయిస్తాను. ఈ బతుకు బతకడం కంటే చావడం మేలు. ఇంత బతుకు బతికి ఓ మహాదేవి కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. కనీసం అత్తయ్యన మర్యాద ఇవ్వాలను. నా వల్ల కావట్లేదు. కాళ్ళ మీద పడినా కూడా క్షమించకుండా ఆ పున్నమిని అడగమని చెప్పడం ఏంటి? పున్నమి దయ తలిస్తే మనం ఉండడం ఏంటి? అవును డాడీ, మన పరిస్థితి చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. మన ఇంట్లో మనం ఉండడానికి కూడా ఆ పున్నమిని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు మయూక. మనం ఇన్ని అవమానాలు పడుతున్నామంటే మనల్ని ఇన్ని అవమానాలకు గురి చేసిందే ఆ పున్నమి. ఆ పున్నమి ఇంతకంటే ఘోరమైన అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అర్థం. ఇప్పుడు పున్నమి ఆ స్థానంలో ఉంది కాబట్టి మనల్ని సులభంగా అవమానించగలుగుతోంది. అదే మనం కూడా ఆ పున్నమిని అవమానించాలంటే ఒక్కటే దారుంది. ఏంటి అగ్నిదేవది? మయూక ఈ ఇంటి వారసురాలవ్వాలి.
అదేలా కుదురుతుంది డాడీ.